వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా కోరికలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోట గ్రామంలోని శ్రీ మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతంలో 400 కుటుంబాల పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. కరోనా వంటి భయానకరమైన వ్యాధి నిర్మూలనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ పవన్ కుమార్, మధు యాదవ్, నాయబ్ దారా సురేష్, తూపిలి రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన దేశం కరోనా బారిన పడి చాలా ఇబ్బందుల్లో ఉంది. మన ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించి 4 రోజులు పూర్తయింది. ఇక మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించాము. దీనికోసం మొదటి నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిన వెరీ ఫస్ట్ 22వ తేదీ నుంచి కోట మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నాయకుడు మా నాయకుడు ఆదేశాల మేరకి పేదవ బడుగు బలహీన వర్గాల వాళ్ళని కలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని గమనిస్తూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి నిత్యావసర వస్తువులు అయితే ఏమి, వేరే విధమైన ఇబ్బందుల్ని అధిగమించేదానికోసం ప్రతి ఒక్కరిని కలుస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీనికై ఈ మండలంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కోట మండలంలో ఉండే నాయకులందరూ సహృదయంతో ఇప్పటి వరకు దరిదాపుల్లో 3000 కుటుంబాలకి కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ కోట పట్టణంలో అయితే ఏమి, కోట మండలంలో అయితే ఏమి, ఎప్పుడైనా ప్రజలకి సర్వీస్ అవసరం లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మొదట స్పందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా తెలుగుదేశం పార్టీలు మీకు అందరూ ఒకసారి ఆలోచించుకోండి. మీకు రేషన్ కార్డులు అయితే ఏమి, అదేవిధంగా పెన్షన్లు అయితే ఏమి, మీకు వేరే ఏ ఇబ్బంది అయినా ఇప్పుడు దాకా మీకు ఏదన్నా సత్వర న్యాయం జరిగిందంటే అది మా పార్టీ మా నాయకుల వల్లేను. కాబట్టి దయచేసి మీరందరూ మా పార్టీ నాయకులతో ఇప్పుడు కంటిన్యూగా టచ్లో ఉంటూ మీ సమస్యలను తీర్చుకుంటూ అదేవిధంగా మాకు అండగా ఉండాలని కోరుకుంటూ